వెల్కమ్ టు ఎస్ఎండ్ పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకి మా ఎస్ఎండ్ పబ్లికేషన్స్ మీకు ఎల్లప్పుడూ తోడ్బాటును అందిస్తూ ఉంటుంది అందులో మేము అందించేది ఏంటి అంటే ముఖ్యంగా గ్రామ సచివాలయకు సంబంధించి ఏదైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో ఈ ఐదు రకాల కోర్సెస్ని మీకు అందివ్వడం జరుగుతూ ఉంటుంది సో మీకు ఐదు రకాల కోర్సెస్ కూడా ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్ టు ఎగ్జామ్స్ వరకు మీకు క్లియర్గా ఎస్ అండ్ ఎస్ నుంచి ఎల్లప్పుడు మీకు సహకారం ఉంటుంది సో ఎవరైతే ఉద్యోగాన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారో ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఉద్యోగ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మన ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అలాగే మన ఎస్ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు క్లియర్గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు క్లియర్గా అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిజిటల్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించి మనకు పార్ట్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి దాంట్లో ముందుగా మనం కంప్యూటర్ ఇంజనీరింగ్ నుంచి డిస్కస్ చేద్దాం ఓకే సో ఇక్కడ మనకు మేజర్గా కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి వచ్చేసి ఏంటి అంటే ఓవరాల్గా మనకు వచ్చేసి సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఈ సెవెన్ సబ్జెక్ట్స్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి డేటా స్ట్రక్చర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్ నెట్వర్క్స్ సో ఇక్కడ మనకి టోటల్ సెవెన్ సబ్జెక్ట్ అనేది కూడా ఎలా ఉంటుంది అంటే కొద్దిగా వేటేజ్ ఎక్కువగానే ఉంటుంది ప్లస్ దీంట్లో ఏంటి అంటే ఇవి కంప్లీట్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కోర్సెస్ కాబట్టి మనకి ఇంజనీరింగ్కి సంబంధించి ఇది కంప్లీట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓకే సో ఇది ఇంజనీరింగ్కి సంబంధించింది కాబట్టి అభ్యర్థులు ఏంటి అంటే కొద్దిగా ఎక్కువగా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ నుంచి బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే జస్ట్ నార్మల్ డెఫినేషన్స్ సింటాక్సెస్ ఈ మోడల్లో కాకుండా కొద్దిగా మనం ఎక్కువ కూడా ఈ సెట్ లెవెల్లో కానీ కొద్దిగా గేట్ ఎగ్జామ్ లెవెల్లో కానీ కొద్దిగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి స్టార్టింగ్ నోటిఫికేషన్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్ లెవెల్లో కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కదా మళ్ళీ దట్టు గ్రేడ్ సిక్స్ ఆ లెవెల్లో ఉంటుందా ఇంజనీరింగ్ లెవెల్లో అనేది చాలామంది కూడా అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు చాలామంది ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ పేపర్ ప్యాటర్న్ తర్వాత ఏంటంటే మీరు చూసినట్లయితే ఎగ్జామ్ అయిన తర్వాత కొద్దిగా కంప్లీట్ ఈ సెట్ లెవెల్లో కొద్దిగా డెప్త్లో వెళ్ళాడు క్వశ్చన్స్ సో అభ్యర్థులు ఆ మెథడ్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకసారి దీంట్లో మీరు మేజర్గా అబ్జర్వ్ చేసినట్లయితే డేటా స్ట్రక్చర్స్ డేటా స్ట్రక్చర్స్లో ఎక్కువ అభ్యర్థులు ఫోకస్ చేయాల్సిన సెక్షన్స్ మీకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎక్కువ కూడా అల్గారితమిక్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అల్గారితమిక్ ఓరియంటెడ్ సో అల్గారితమిక్ ఓరియెంటెడ్ అప్రోచ్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ కానీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది సో టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఎన్ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కానీ సో ఇట్లాంటి వేరియేషన్స్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది దీంట్లో మనకు డేటా స్ట్రక్చర్లో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది డేటా స్ట్రక్చర్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఇంతకుముందు ప్రీవియస్ ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే దీంట్లో మనకి నొటేషన్స్ ఇవ్వడం జరిగింది నొటేషన్స్ అంటే మనకి ఇన్ఫిక్స్ నొటేషన్స్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ కన్వర్షన్స్ ఎట్లా ఉంటాయి వాటికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్లో ఇంకొక పాయింట్ దీంట్లో బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అంటే బ్రెడ్ ఫస్ట్ సెర్చ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్కి సంబంధించిన అల్గారిథమ్ క్యాలిక్యులేషన్స్ అల్గారిథమిక్ క్యాలిక్యులేషన్ అప్రోచ్ ఎలా ఉంటుంది అండ్ వన్ మోర్ పాయింట్ మీరు డేటా స్ట్రక్చర్లో ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లోనే ఎక్కువగా కూడా మనకు ట్రీస్కి సంబంధించి ఉంటాయి ట్రీస్ అంటే మనకు ఇన్ ఆర్డరు ప్రీ ఆర్డరు పోస్ట్ ఆర్డర్ ట్రావెల్ ఎట్లా ఉంటాయి దాంట్లో డెప్త్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి హీప్ ట్రీస్ ఎట్లా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఏంటి దాని యొక్క సిస్టమి నొటేషన్స్ ఎలా ఉంటాయి సిమ్టాటిక్ అండ్ అస్ అసిమ్టాటిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది సో ఈ వేరియేషన్స్లో మనకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఏది డేటా స్ట్రక్చర్కి సంబంధించి రైట్ సో మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది డిబిఎంఎస్ కొద్దిగా ఇది మనకి ఏంటంటే ఎగ్జామ్లో స్కోప్ ఎక్కువగా ఉన్న చాప్టర్ అండి ఇది కొద్దిగా స్కో స్కోప్ ఎక్కువగా ఉన్న చాప్టర్ అంటే మన కొద్దిగా ఎక్కువ మొత్తంలో దీని నుంచి క్వశ్చన్స్ అనేది రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మేజర్గా వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ కూడా డేటా మోడల్స్ సో మనకు డేటా మోడల్స్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ క్వరీస్ ఉంటాయండి క్వరీస్ సో క్వరీస్ తర్వాత నెక్స్ట్ జాయింట్స్ సో ఈ వేరియేషన్స్లో మనకి క్వశ్చన్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది డేటా మోడల్స్ క్వరీస్ జాయింట్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో నెట్వర్క్ మోడల్స్ అని ఉంటుంది డేటాబేస్ నెట్వర్క్ మోడల్స్ ఎట్లా ఉంటాయి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిపెండెన్సీ అని ఉంటుంది సో డిపెండెన్సీ ఎలా ఉంటుంది డిపెండెన్సీ ఫార్మాట్ సో ఈ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా కూడా ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నిటికి సంబంధించి కూడా మన క్లాసెస్లో ఇన్ డెప్త్గా ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని కూడా మనం క్లారిటీగా దానికి రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్వశ్చన్ని మళ్ళీ మీకు సిలబస్ ప్యా ప్యాటర్న్లో కంపేర్ చేస్తూ చెప్పడం అనేది కూడా క్లియర్గా మీకు ఈ క్లాసెస్లో ఉంటాయి తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా అంటే వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లాంటి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి కాకుండా మేజర్గా వచ్చేసి ఏంటి అంటే సిపియూ స్కెడ్యూలింగ్ అని ఉంటుంది సిపియూ స్కెడ్యూలింగ్ అనే క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి దాంట్లో స్కెడ్యూలింగ్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుందండి స్కెడ్యూలింగ్ ప్యాటర్న్ సో ఎందుకంటే మీరు ప్రీవియస్ పేపర్ని కంపేర్ చేస్తే కూడా ఇక్కడ స్కెడ్యూలింగ్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు మీకు మనకు స్టార్టింగ్ ఉన్న పేపర్ ఫస్ట్ నోటిఫికేషన్ పేపర్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిపియస్ స్కెడ్యూలింగ్ నుంచి ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ అక్కడ పేపర్ క్యాలిక్యులేషన్లో ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా క్లియర్గా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది తర్వాత సిపియూ స్కెడ్యూలింగ్ ఒకటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ జనరల్గా సిపియలో ఒక ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు జనరల్గా వచ్చేసి ఏంటంటే మనకు సిపియోలో సింగిల్ కోర్ ప్రాసెసర్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ హెక్టా కోర్ ప్రాసెసర్ క్వాంట్ కోర్ ప్రాసెసర్స్ అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉంటాయి ప్లస్ వాటికి మెమరీ అలొకేషన్స్ ఉంటాయి అంటే ఈచ్ ప్రాసెసర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానిపైన కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది సో అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాలి దీనికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మెమొరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది మెమొరీ మేనేజ్మెంట్ సో మెమొరీ మేనేజ్మెంట్ అనగానే చాలామంది అభ్యర్థులు ఇక్కడ దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే మనకు జనరల్గా ప్రైమరీ మెమొరీ సెకండరీ మెమొరీ ఇట్లా పాయింట్స్ కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకు టైప్స్ ఆఫ్ మెమోరీ డిఫరెంట్ అండి మెమొరీ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ అండి మనకి ఇక్కడ సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మెమోరీ మేనేజ్మెంట్ అనే పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మేజర్గా క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో మన సిపియూ ఏదైతే ఉంటుందో సిపియూలో మెమరీ అలొకేషన్ అనేది ఎట్లా ఉంటుంది రిజిస్టర్ అలొకేషన్ అనేది ఎలా ఉంటుంది స్టోరేజ్ అలొకేషన్ అనేది ఎలా ఉంటుంది యంగ్ జనరేషన్ మెమొరీ అంటే ఏంటి ఓల్డ్ జనరేషన్ మెమొరీ అంటే ఏంటి జనరల్గా వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ దానికి హీప్ మెమొరీ అంటే ఏంటి స్టాక్ మెమరీ అంటే ఏంటి సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి డిఎంఏ అని ఉంటుందండి సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అని ఉంటుంది డైరెక్ట్ మెమో యాక్సెస్ మనకి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది వర్చువల్ మెమరీ అంటే ఏంటి క్యాచ్ మెమొరీ అంటే ఇది స్టోరేజ్ అలకేషన్ ఎట్లా ఉంటాయి సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు మెమొరీ మేనేజ్మెంట్లో రావడం జరుగుతుంది ఒక మీకు ఓవరాల్గా చెప్పాలి అంటే మీకు సిలబస్లో కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ యాజ్ పర్ ద మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టంలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఇది చాలా డెప్త్ ప్యాటర్న్ ఉంటుంది దీంట్లో క్యాలిక్యులేషన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అవన్నీటికి సంబంధించిన కూడా మన క్లాస్ వీడియోస్లో చాలా క్లియర్గా ఉన్నాయి రైట్ తర్వాత ఇంకొక పాయింట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని ఉంటుందండి కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఇక్కడ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఇండైరెక్ట్గా దీన్ని చెప్పాలంటే ఏంటి అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటాం ఇది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సో ఇది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి రైట్ సో ఇక్కడ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే మనకు బోర్డ్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి మనకి ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మన ఇంజనీరింగ్లో మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ ఉంటుంది సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తారు అంటే మనకి ఇంటర్నల్గా బస్ అలోకేషన్స్ అంటే ఏంటి సిస్టమ్ బస్సెస్ ఎలా ఉంటాయి డేటాబేసెస్ ఎలా ఉంటాయి అడ్రస్ బస్ అలొకేషన్ ఎలా ఉంటుంది మెమరీ అడ్రస్ రిజిస్టర్ డేటా రిజిస్టర్ బఫర్ రిజిస్టర్స్ ఓకే ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఎలా అలొకేట్ అవుతాయి ఒక దానికి ఒకటి తర్వాత ఇంకొకటి దీంట్లో వచ్చేసి ఏంటి అంటే స్కజీ కంట్రోలర్ అని ఉంటుంది స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్ కజీ కంట్రోలర్ ఎలా ఉంటాయి ఫెరిఫరల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటాయి కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి కనెక్షన్స్ ఏంటి సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకు ఫిఫ్త్ చాప్టర్ని కనుక మనం పరిశీలించినట్లయితే నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అని ఉంటుందండి నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ సో ఇది నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్లో ఎట్లా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ పాటే ఇస్తాడు దీంట్లో కూడా నంబర్ సిస్టమ్స్లో మనకు వచ్చేసి డెస్మల్ నంబర్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ ఆక్టల్ నంబర్ సిస్టమ్ బైనరీ నెంబర్ సిస్టమ్ డెస్మల్ నంబర్ సిస్టమ్ ఓకే వీటితో పాటు వన్స్ కాంప్లిమెంట్ తర్వాత నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ నైన్స్ కాంప్లిమెంట్ టెన్స్ కాంప్లిమెంట్ లెవెన్స్ కాంప్లిమెంట్ సో ఇట్లా వీటికి సంబంధించిన కాలిక్యులేషన్స్ అనేది మనకు నంబర్ సిస్టమ్స్లో ఇస్తాడు అంటే నెంబర్ సిస్టంలో మేజర్గా కన్వర్షన్స్ అంటే డెస్మల్ టు ఆక్టల్ ఆక్టల్ టు డెస్మల్ డెస్మల్ టు బైనరీ బైనరీ టు డెస్మల్ డెస్మల్ టు హెగ్జా హెగ్జా టు డెస్మల్ అండ్ వైస్ వర్సా కన్వర్షన్ అనేది ఒకదానికొకటి కన్వర్షన్స్ ఇస్తాడు ఎట్లా ఉంటుంది అనేది తర్వాత ఇంకొకటి ఇక్కడ కాంప్లిమెంట్స్ అడుగుతాడు వన్స్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ లేదన్న ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లస్ టూ అనేది ఉంది టూ ప్లస్ టూ ఈక్వస్ టు ఫోర్ అని ఉంది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఈ ఇన్స్ట్రక్షన్ ను నైన్స్ కాంప్లిమెంట్లో ఎట్లా ఇన్వోక్ అవుతుంది ఒకవేళ నైన్స్ కాంప్లిమెంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది డెస్మల్ నంబర్ నోటేషన్కి ఎలా కన్వర్ట్ అవుతుంది సో ఇట్లాంటి పాయింట్స్ అనేది మనకు ఎక్కువ నంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత డిజిటల్ సర్క్యూట్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్టాండర్డ్ డిజిటల్ సర్క్యూట్స్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది అండి లాజిక్ గేట్స్ ఉంటాయి కదా డిజిటల్ సర్క్యూట్ సంబంధించిన లాజిక్ గేట్స్ వాటికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ వస్తాయి మనకు నెక్స్ట్ ఇంకొక చాప్టర్ వచ్చేసి ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనకు డిబిఎంఎస్ ఎంతైతే వెయిటేజ్ ఉన్న పేపర్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కూడా అంత పెద్ద వెయిటేజ్ ఉన్న చాప్టర్ అండి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ అభ్యర్థులు కొద్దిగా క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే మనకు సింపుల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మెన్షన్ చేశాడు కానీ మరి ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనకు క్లారిటీ అనేది అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు అక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే యాజ్ పర్ ద సిలబస్ ఊప్స్ అండ్ సి కాన్సెప్ట్స్ అన్నాడు అంటే మళ్ళీ ఊప్స్ వేరియేషన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనం సి ప్లస్ ప్లస్తోని వెళ్ళొచ్చు జావా కాన్సెప్ట్స్ ఇంకా అదర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ నుంచి కూడా మనం ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయొచ్చు అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటప్పుడు అభ్యర్థులు ఎక్కువగా కూడా ఏంది అంటే కొద్ది ఇది మనకు డిప్లొమా లెవెల్ ప్యాటర్న్కి సంబంధించి ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఒకటి సి లాంగ్వేజ్ అండి తర్వాత నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తూ సి ప్లస్ తోని మనం కంపారిజన్ చేసుకొని సింటాక్సెస్ అనేది గుర్తించాల్సి ఉంటుంది అంటే కంప్లీట్ సి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ సిలో తర్వాత సి ప్లస్ ప్లస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని ప్రైమరీగా మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఇది సి ప్లస్ ప్లస్లో ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఇప్పుడు మరి అభ్యర్థులకు డౌట్ రావచ్చు మరి ఇక్కడ సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంది కదా మరి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి అని అంటుంది మీరు సిలబస్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ను సీ లాంగ్వేజ్ అని ఇచ్చాడు బట్ మీకు ఇక్కడ డౌట్ వచ్చే ఛాన్సెస్ చాలా మందికి ఉంటుంది మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వెళ్ళాలి అనండి సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ డిజిటల్ అసిస్టెంట్ పేపర్కి సంబంధించి వచ్చేసి ఏంటంటే ఈ సెట్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు ప్రైమరీగా తీసుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి అంటే సి ప్లస్ ప్లస్ అండి సి ప్లస్ ప్లస్ని కంపేర్ చేయాలి అంటే ఇక్కడ ఈ సిక్స్త్ చాప్టర్ ఏదైతే ఉందో డిబిఎంఎస్కి ఎంతైతే వెయిటేజ్ ఉంటుందో దీనికి కూడా అంత వెయిటేజ్ ఉంటుంది మీకు క్లియర్గా పేపర్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది వేటేజ్ ప్యాటర్న్కి సంబంధించి ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు ఇక్కడ క్లియర్గా ఈ సి లాంగ్వేజ్కి సంబంధించిన కంప్లీట్ సింటాక్సెస్ని రెఫర్ చేయాలి సి ప్లస్ ప్లస్కి సంబంధించిన కంప్లీట్ సింటాక్సెస్ అండ్ మళ్ళీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్తో పాటు సిప్లస్ ప్లస్కి సంబంధించిన సింటాక్సెస్ అనేది రెఫర్ చేయాల్సి ఉంటుంది చాలా లెంతీ చాప్టర్ ఇది కూడా మనకు డీబీఎంఎస్ ఎంత అయితే లెంతీగా ఉంటుందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కూడా అంత లెంతీగా ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ రైట్ ఇంక ఇక మనకు వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఉంటుందండి దీంట్లో ఒక రకంగా చెప్పాలి అంటే చాలా క్లియర్ పాయింట్ ఇక్కడ చాప్టర్ నంబర్ టూ తర్వాత నెక్స్ట్ చాప్టర్ నెంబర్ సిక్స్ చాప్టర్ నంబర్ సెవెన్ ఇవి చాలా లెంతీ చాప్టర్స్ అండి చాప్టర్ నంబర్ టూ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాప్టర్ నంబర్ సిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాప్టర్ నంబర్ సెవెన్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీరు సిలబస్లో చూసినట్లయితే ఈ సిక్స్ సిలబస్ల కంటే ఈ సిలబస్ ఎక్కువగా ఉంటుంది మీరు సిలబస్ కంపేర్ చేసుకోవచ్చు చాలా లెంతీ టాపిక్స్ ఇచ్చాడు సిలబస్ ఇంకా రకంగా చెప్పాలి అంటే సిక్స్ అండ్ సెవెన్ టూ అండ్ సిక్స్ కంటే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ ఏదన్నా ఉంది అంటే సో అది మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అండి మీరు కంప్యూటర్ నెట్వర్క్స్లో కంప్లీట్గా ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ప్యాటర్న్లో మీకు అవేర్నెస్ లేదు అని అంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ మార్క్స్ లాస్ అయినట్టే ఉంటుంది కంప్లీట్గా క్లియర్గా సో మీకు ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా నీట్గా ఎగ్జాంపుల్స్తో పాటు ప్రీవియస్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని కూడా మేము సింక్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాటికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది రైట్ సో ఇక మనం కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించి వచ్చినట్లయితే ముఖ్యంగా దీంట్లో ఒకటి ఓఎస్ఐ లేయరింగ్ టెక్నాలజీ అని ఉంటుంది సో జనరల్గా ప్రతి అభ్యర్థికి ఇది కామన్గా ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది అకాడమిక్ లెవెల్లో కూడా ఓఎస్ఐ లేయరింగ్ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థిరిటికల్ క్వశ్చన్ సో అక్కడ మనం థీరీలో ఎట్లా చదువుతామండి ఓఎస్ఐకి సంబంధించి నంబర్ ఆఫ్ లేయర్స్ ఏమున్నాయి అని చిన్న ఒక రెండు డెఫినేషన్స్ ఇట్లా రాస్తూ మన ఆన్సర్ షీట్ కంప్లీట్ చేస్తాం కానీ అట్లా రాస్తే మనము కాంపిటేటివ్లో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం దాంట్లో ఉన్న టోటల్ సెవెన్ లేయర్స్లో ఒక్కొక్క లేయర్ ఇంపార్టెన్సెస్ ఏంటి దాంట్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి అప్లికేషన్ డీకోడింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే దానిపైన మనకు బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకు ఓఎస్ఐ టోటల్ సెవెన్ లేయర్స్ కదండి ఈ సెవెన్ లేయర్స్ అప్లికేషన్ లేయర్ ప్రజెంటేషన్ లేయర్ సెషన్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ నెట్వర్క్ లేయర్ డేటా లింక్ లేయర్ ఫిజికల్ లేయర్ వీటికి సంబంధించిన పాయింట్స్ మనం ప్రతిదీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రతిదానికి సంబంధించి కూడా మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాం తర్వాత ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్లో ఇంకొక పాయింట్ వచ్చేసి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అండి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించి టీసీపీ ఐపీ ఫార్మాట్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఐపీవీ ఫోర్ తర్వాత నెక్స్ట్ ఐపీవీ సిక్స్ ఐపీవీ ఫోర్ అండ్ ఐపీవీ సిక్స్ ఇవి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎంత కన్ఫ్యూజన్ టాపిక్స్ అంటే మీరు ఆల్రెడీ ఈసెట్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి పర్సన్కి ఇది ఐడియా ఉండి ఉంటుంది ప్లస్ ఇంకొకటి మీరు కంప్యూటర్ సైన్స్ అంటే బీటెక్లో గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటుందో ఈ క్వశ్చన్ ఈ చాప్టర్స్ నుంచే గేట్లో క్వశ్చన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది రైట్ సో కాబట్టి ఇక్కడ మనకి డిజిటల్ అసిస్టెంట్ మీరు ప్రీవియస్ పేపర్స్ని కనుక కంపేర్ చేసినట్లయితే కంప్యూటర్ నెట్వర్క్లో ఈ ఏరియాస్ నుంచి క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది నేను ప్రతి పాయింట్లో నేను చెప్తున్నాను ప్రతిది కూడా క్యాలిక్యులేటెడ్ రిలేటెడ్గానే ఉంటుంది సో ఆ పాయింట్స్ని అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాలి రైట్ సో ఇది మనకు జనరల్గా డిజిటల్ అసిస్టెంట్ పార్ట్ బిలో కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించిన చాప్టర్స్ అంటే టోటల్ ఓవరాల్గా సెవెన్ చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ మనకి డేటా స్ట్రక్చర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నంబర్ సిస్టమ్స్ డిజిటల్ సర్క్యూట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్ నెట్వర్క్స్ మనకి కంప్యూటర్ అసిస్టెంట్ అంటే డిజిటల్ అసిస్టెంట్ పార్ట్ బి కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఒకటి మీకు క్లియర్ పాయింట్ చెప్పేది ఏంటి అంటే జనరల్గా ఇక్కడ అవుట్ ఆఫ్ సెవెన్ సబ్జెక్ట్స్ ప్రతి అభ్యర్థికి అంటే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ ఇంతకుముందు ఎగ్జామ్ రాసి చాలా దగ్గర దాకా వచ్చి ఉద్యోగాన్ని లాస్ అయిన అభ్యర్థులు కానీ చాలా ఫైర్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు బట్ ఒక క్లియర్ పాయింట్ మా ఎస్ఎండ్ నుంచి మీకు ఇచ్చేది ఏంటి అంటే జనరల్గా మీరు కూడా పేపర్ అబ్జర్వ్ చేయచ్చు సో మనకున్న పార్ట్ బీ ఏదైతే ఉందో పార్ట్ బీలో ఉన్న టోటల్ హండ్రెడ్ మార్క్స్లో ఇప్పుడు మీకున్న టోటల్ అంటే మన కంప్యూటర్ ఇంజనీరింగ్లో టోటల్ సెవెన్ చాప్టర్స్ ఉన్నాయి ఈ సెవెన్ చాప్టర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకు సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్ రైట్ అంటే హండ్రెడ్లో మనకి సిక్స్టీ ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే ఉంటుంది ఇక్కడ అంటే మనకి ఇండైరెక్ట్గా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మనకి ఇక్కడ నుంచే వస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కంప్యూటర్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ పేపర్స్ అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుంది రైట్ సో అట్లాంటి కంప్యూటర్స్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెవెన్ చాప్టర్స్ని బై థరో రెఫర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు ఇంకొకటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మళ్ళీ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది సో అభ్యర్థులు అది క్లియర్గా గమనించాల్సి ఉంటుంది నెగటివ్ మార్కింగ్ అనేది సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న సెవెన్ చాప్టర్స్ నుంచే సిక్స్టీ ప్లస్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్రతిదీ కూడా క్లియర్గా మేము అందివ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ నుంచి మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ప్రతి డిజిటల్ అసిస్టెంట్లో ఉన్న కంప్యూటర్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ని కూడా ప్రతిదీ మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినది కూడా క్యాలిక్యులేషన్తో పాటు దానికి సంబంధించిన శాంపుల్ వీడియోస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అందివ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మన ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ నుంచి ఏంటి అంటే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అట్లాంటి అభ్యర్థులకు ముఖ్యంగా అంటే మీరు ఓన్గా చాప్టర్స్ అంటే బుక్స్ అన్ని రెఫర్ చేసి చదవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అన్ని బుక్స్ని మేము రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఒక్కొక్క చాప్టర్కి సంబంధించిన దాన్ని ప్రీవియస్ పేపర్స్తో కంపేర్ చేస్తూ ప్రతి ఎగ్జాంపుల్స్ క్షుణ్ణంగా చాలా క్లియర్గా చేస్తూ మీకు వీడియోస్ చేయడం జరిగిందండి మన ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ మనకు ఛానల్ని సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ అలాగే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్కి సంబంధించిన మన యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ